హాయ్ అండి, నేను శైల, శైల కిచెన్ అండ్ గార్డెన్ నుంచి. ఈరోజు వెజ్ కార్న్ సూప్ చేసుకుందామండి. వర్షాలు పడుతున్నాయి, కొంచెం వేడి వేడిగా ఈజీగా ఇంట్లోనే చేసుకుందాము. దీనికి కొంచెం స్వీట్ కార్ను, కొన్ని వెజిటబుల్స్ అవసరమండి. దీనికి ఇక్కడ కొంచెం 2 స్పూన్ల బట్టర్ వేసుకున్నానండి. నేను బట్టర్ వేసుకొని కొంచెం ఎక్కువ కాగిందని తొందరగా వేసేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను, అల్లము, వెల్లుల్లి పాయలు 1 టీ స్పూన్ ముక్కలు వేసుకున్నానండి. క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసుకుని కొంచెం 2-3 మినిట్స్ నూనె దాని బట్టర్లో వేయించుకోవాలండి. బట్టర్ కానీ నెయ్యి కానీ అయితే టేస్ట్ బాగుంటుంది. నూనెలో కూడా వేయించుకోవచ్చు, కానీ టేస్ట్ ఎంత బాగుంటుందండి. నేను ఇక్కడ బట్టర్ వేసుకున్నాను, 2 మినిట్స్ దీన్ని వేయించుకోవాలి. ఇవి 2 మినిట్స్ వేగిన తర్వాత వాటర్ వేసుకుందామండి. నేను ఇక్కడ 500 ml కంటే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. 6 కప్స్ అవుతుందండి సూపు. నేను 1 క్యారెట్, 4 బీన్స్ సన్నగా తరుక్కున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ 4 తీసుకున్నానండి. వైట్ పార్ట్ వేసేసాను, గ్రీన్ వేయలేదు. దాంట్లోనే 1 పిడికెడని కార్న్ వేస్తున్నాను. 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, 2 స్పూన్స్ పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ వేసాను, తర్వాత టేస్ట్ చేసుకున్నాక వేసుకుందాము. మూత పెట్టి 5 మినిట్స్ దాన్ని మరిగించాలండి. వేసిన కార్న్ మరిగే వరకు ఆ లోపల మనం ఇది పేస్ట్ చేసుకుందాము. 1 చిన్న కప్పర్ని పేస్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ. గ్రైండర్లో వేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ ఇందులో వేసేయాలండి. ఇందులో వేసేసి నేను మిక్సీలో కూడా కొన్ని వాటర్ వేసి వేసేసాను. ఇదంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. 5-6 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలండి, 1 టీ స్పూన్ వేసాను. మీరు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకో 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు, 1/2 టీ స్పూను. ఇలా మూత పెట్టి మరిగించుకుందాము 5 మినిట్స్. ఈ లోపల 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకుందామండి. కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. అది మరిగే లోపల ఇది కలిపి పెట్టుకోవాలి. 3-4 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా మరుగుతుందండి. కొంచెము మరిగినప్పుడు పైనకి ఇట్లా కొంచెం నురుగలాగా వస్తుంది, ఆ నురుగ తీసేసుకోవాలండి. మనకు అన్నం పొంగు వస్తుంది కదా, అలా వచ్చేస్తుంది పైకి. అది పైనదంతా తీసేసుకోవాలి. ఒక్కసారి 2 సార్లు వస్తుందండి. అది తీసేసుకున్నాక ఫ్రెష్ సూప్ కనపడుతుంది. ఇలా పైకి వచ్చింది తీసేసుకోవాలి. కొద్దిగా ఉన్నా పర్వాలేదండి, మరి ఎక్కువ కాకుండా కొంచెం ఉన్నా పర్వాలేదు. మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకుంటూ ఇంకొక 3-4 మినిట్స్, మొత్తం 6-7 మినిట్స్ దాకా మరిగించుకోవాలండి. అంటే మనం వేసిన కార్న్ ఉడికేదాకా, వెజిటబుల్స్ కార్న్ ఉడికే వరకు కొంచెం మరిగించుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ కొద్దిగా వేసుకోండి. నేను ఇక్కడ మళ్ళీ 1/3 టీ స్పూన్ అంతా వేసాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటూ మరిగించుకుందాము. కార్న్ పేస్ట్, కార్న్ ఉడికితే మనం పేస్ట్ వేసిన పేస్ట్ కూడా ఉడికినట్టే అండి. ఇక్కడ షుగర్ నేను 1 టీ స్పూన్ వేసాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోనక్కర్లేదు. కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి, మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది. కొంచెం చిక్కగా అవుతే సరిపోతుంది. ఇప్పుడు నేను వేసిన దానికి మాత్రం 2 టీ స్పూన్స్ కరెక్ట్గానే సరిపోయిందండి, ఏం మిగలలేదు. అది కూడా వేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసేద్దామండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత 3 మినిట్స్ అట్లా మరిగించాలండి. కార్న్ ఫ్లోర్ ఉడకాలి కదా పచ్చివాసన లేకుండా. ఇలా వేసి 2-3 మినిట్స్ మరిగించుకోవాలి. మొత్తం లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకొని 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 నిమ్మకాయ పిండుకుంటున్నానండి నేను ఇక్కడ. మీరు కావాలంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. వెనిగర్ అయితే 1.5 టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. లేదు ఫ్రెష్ నిమ్మకాయనే అనుకుంటే 1/2 పిండుకోండి, సరిపోతుంది. అంతే అండి, స్టవ్ బంద్ చేసిన తర్వాత పిండుకోవాలండి నిమ్మకాయ రసము. కార్న్ఫ్లోర్
కార్న్ సూప్ స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. అంతే అండి, చల్ల చల్లటి సీజన్లో వర్షాలు పడుతున్నప్పుడు ఇలా కొంచెం స్పైసీగా ఇంకొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి చూడండి, ట్రై చేసిన నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి నా ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.